Hi guys, so welcome to MjKishore channel. So today's video is that our mobile lo weather report ne dekhe denga manam. So chodalani chodam guys. So first of all, this app ne Play Store lo undadi. So that mere aithe click cheyana ante mere aithe install chesukoni Play Store lo velli. So link aithe description lo undadi. So free ga mere app ne install cheyachu. Once mere install chesin tarvata manaki ee vidhanga aithe permissions ane adugutadi guys. So first of all, mere allow cheyandi. Ante mee oka location aithe meeku allow chesthe meeku aithe weather report ane devadam aithe jarugutundi app anedi. And next vachesariki app interface anedi starting మన ఎలో చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఈ విధంగా మనకి సెట్టింగ్స్ అయితే చూపిస్తుంది గైస్. సో ఈ సెట్టింగ్స్ అనేది జస్ట్ మనకి బేసిక్ ఇన్ఫో అంటే లైక్ ఏంటంటే మీకు టెంపరేచర్ ఎలా ఉండాలి, ఫారెన్ హీట్ లో ఉండాలా లేకపోతే సో మనకి ఏమంటారంటే ఈ ప్రెజర్స్ ఉంటాయి కదా, సో ప్రెజర్ యూనిట్స్ కానీ లేకపోతే విండ్ సో స్పీడ్ అనేది ఇలాంటివన్నీ మనం అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఎలా ఎనేబుల్ చేయాలి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఓకే క్లిక్ చేసేయండి. ఒకసారి వన్స్ మీరు ఓకే క్లిక్ చేశాక ఇక్కడ మనకి లెఫ్ట్ టాప్ సైడ్ టాప్ లో మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, త్రీ లైన్స్, మీరు ఆ లైన్స్ అయితే క్లిక్ చేయండి గైస్. వన్స్ మీరు క్లిక్ చేశాక ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి నోటిఫికేషన్ బారు, డైలీ వెదర్ అండ్ హైడ్ బ్యాక్గ్రౌండ్, షో నైట్ ఇన్ఫో, టెంపరేచర్ యూనిట్, విండ్ యూనిట్, ప్రెజర్ యూనిట్ అండ్ ప్రిస్క్రిప్షన్ యూనిట్, విజిబిలిటీ అన్ని వచ్చాయి కదా. సో మీకు ఇక్కడ వెదర్ యూనిట్ లో మనకి ఇక్కడ చూడండి ఎంపీహెచ్ అని ఉంది కదా, అంటే సారీ విండ్ యూనిట్ లో అంటే లైక్ ఏంటంటే మీకు గాలి యొక్క సో స్పీడ్ అనేది మనకి ఎలా కిలోమీటర్ పర్ అవర్ లో చూపించాలా లేకపోతే ఏంటి అనేది అడుగుతుంది. అండ్ ఆల్సో గైస్ ఇక్కడ మనకి చూడండి టెంపరేచర్ వచ్చేసరికి సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్ హీట్స్ ఉంటాయి కదా, మనకి ఏ కైండ్ ఆఫ్ అయితే మీకు టెంపరేచర్ యూనిట్స్ అనేవి డిస్ప్లే చేయాలి అనేది కూడా వీళ్ళకి చాలా క్లియర్ గా అయితే ఇచ్చారు గైస్. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఇంపార్టెంటే. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి డైలీ వెదర్ ఉంటాయి కదా, మీరు డైలీ వెదర్ అనేది ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. అండ్ హైడ్ బ్యాక్గ్రౌండ్ అంటే మీకు వెదర్ అనేది చూపిస్తుంది, ఆ వెదర్ కి బ్యాక్ సైడ్ పిక్చర్ అనేది వస్తుంది. సో అది మీరు హైడ్ చేయాలనుకుంటే హైడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో షో నైట్ ఇన్ఫో అంటే నైట్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకుంటే ఇది ఎనేబుల్ చేసుకుంటారు. సో ఇవన్నీ ఎనేబుల్ చేశాక ఒకసారి మనం బ్యాక్ వచ్చేద్దాం గైస్. సో వన్స్ మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ కనిపిస్తున్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది ఇదేంటి అంటే మనకి వెదర్ అనేది ఈ యొక్క ప్లేస్ లో ఏ విధంగా డిస్ప్లే కావాలో చూపిస్తుంది. సో ఇక్కడ నేను నెట్ అయితే ఆన్ చేస్తాను గైస్. సో నార్మల్ గా నెట్ ఆన్ చేయక్కర్లేదు, బట్ ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఇఫ్ మీకు రాకపోతే నెట్ ఆన్ చేయండి ఒకసారి. సో వన్స్ మీరు డేటా ఆన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఈ విధంగా థీమ్స్ అయితే వస్తాయి గైస్. సో ఇక్కడ మనకి థీమ్స్ అనేవి చాలా డిఫరెంట్ గా అయినా ఉంటాయి. అంటే లైక్ ఏంటంటే ఇక్కడ మనకి వి అని చూసారా, సో సెకండ్ వన్ అలాంటివి ఏంటంటే విఐపి వెర్షన్ గైస్, అవి మనం పర్చేజ్ చేసి కొనుక్కోవాల్సి ఉంటుంది ఇవన్నీ, బట్ మిగతావన్నీ ఫ్రీ, ఆల్మోస్ట్ ఫ్రీనే ఉంటాయి. ఇందులో నాకు వచ్చేసరికి 3D ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా థర్డ్ వన్, ఇది అయితే చాలా 3D ఎఫెక్ట్ గా నాకు చాలా నచ్చింది ఈ థీమ్ అనేది. సో చూడండి మీరు కూడా ఒరిజినల్ కనిపిస్తున్నాయి కదా. సో దట్ మీరు అప్లైనో వన్ క్లిక్ చేయండి. వన్స్ మీరు అప్లైనో క్లిక్ చేసిన తర్వాత ఇది ఒక వెదర్ రిపోర్ట్ లో యాడ్ అయిపోతుంది. అంటే మీకు వెదర్ అనేది సో ఈ యొక్క థీమ్స్ లో చూపించడం అయితే జరుగుతుంది. ఇది మనం చేసుకున్న సెట్టింగ్స్. అండ్ ఆల్సో విడ్జెట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, సో మన మొబైల్ లాక్ స్క్రీన్ అయినప్పుడు మనకి ఈ విడ్జెట్స్ అనేవి విధంగా డిస్ప్లే అవుతాయి. సో మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు చాలా సింపుల్ గా. సో నేనైతే ప్రస్తుతం చేయట్లేదు, మీరు చేయాలనుకుంటే జస్ట్ దాని మీద ట్యాప్ చేసి అప్లైనో వన్ క్లిక్ చేస్తే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ మనకి నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ బార్ లో కూడా మనకి వెదర్ రిపోర్ట్స్ కనిపిస్తాయి గైస్. సో అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి, సో 29 degrees అయితే మనకి సెంటిగ్రేడ్ అయితే సేమ్ మనకి సెల్సియస్ అయితే మనకి ఏముంది సో వెదర్ రిపోర్ట్ చూపిస్తుంది కదా. అండ్ క్లౌడీగా ఉందని చెప్పి మనకి చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి లొకేషన్ ఎంటర్ చేసాం అనుకోండి, అండ్ లైక్ నేను వేరే అనదర్ లొకేషన్ అంటే మీరున్న లొకేషన్ కాకుండా అనదర్ లొకేషన్ కూడా ఎంటర్ చేసి మనం అక్కడ ఎలా ఉంది అనేది కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టూర్ వెళ్ళాలనుకున్నారు, సో దట్ అక్కడ రిపోర్ట్ ఎలా ఉందని మీరు తెలుసుకోవాలనుకుంటే సింపుల్ గా దాని నేమ్ అనేది మనం సెర్చ్ చేసి చాలా ఈజీగా అయితే మీరు అక్కడ రిపోర్ట్ను కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఒక అనాలిసిస్ చేయొచ్చు, సో పడుతుందా లేదని ఒక ఐడియా మీకు అనేది వస్తుంది. ఆఫ్టర్ దట్ మీరు ట్రావెల్ అనేది చేయొచ్చు. సో గైస్ ఇప్పుడు నేను కరెంట్ లొకేషన్ అయితే ఉంది కదా, కరెంట్ లొకేషన్ అయితే నేను ఇప్పుడు ఇస్తాను. సో కరెంట్ లొకేషన్ లో నేను వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూసుకుంటే చూడండి మనకి ఇక్కడ మొత్తం చాలా ఆప్షన్స్ అయితే డిస్ప్లే చేశారు, అంటే చాలా కేటగిరీస్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసుకుంటే డైలీ ఫోకస్ ఉంది కదా. సో అండ్ ఆల్సో ఇక్కడ థీమ్స్ ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఆల్సో మీకు చేంజ్ చేస్తాను, నేను ఒక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం చెప్పాను కదా మీకు. ఇక్కడ చూడండి ఒకసారి నేను థీమ్స్ అనేవి సెలెక్ట్ చేసి థీమ్స్ అన్ని అప్లై చేసి విడ్జెట్స్ కూడా అప్లై చేశాను. అండ్ ఆల్సో నేను ఒకసారి బ్యాక్ సైడ్ ఫోటో కావాలని చెప్పాను కదా గైస్. అంటే లైక్ ఏంటంటే మీ యొక్క వెదర్ రిపోర్ట్ లో ఫోటో అనేది బ్యాక్ లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, దాన్ని హైడ్ చేయొచ్చు అని చెప్పాను కదా. అది ఎలా చేయాలంటే ఇక్కడ మనకి చూడండి బ్యాక్ వచ్చిన తర్వాత 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ ఉన్నాయి కదా మనకి టాప్ లోని. సో టాప్ లెఫ్ట్ బాటమ్ లో
సారీ టాప్ లోని. సో అది క్లిక్ చేసిన ఇక్కడ మనకి హైడ్ బ్యాక్గ్రౌండ్ డిసేబుల్ చేయండి. చేయగానే ఇక్కడ చూసారు ఒక పిక్చర్ వచ్చిందా, సో మనకి అలా అట్రాక్టివ్ ఉండాలంటే మీరు అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకా వెదర్ రిపోర్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు టైం టు టైం అప్డేట్ అనేది వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ప్రతి ఎవ్రీ డేది అయితే మనకి డ్యామ్ షూర్గా అయితే ఇస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే మనం చూడగలుగుతున్నాము. సో మార్నింగ్ ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో ఇవన్నీ అంటే ఇంకా మోర్ ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి మనకి ఇంకా మోర్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తాయి. విండ్ స్పీడ్ కానీ లేకపోతే ఇంకా ఎలా ఉంది వెదర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో విండ్ అండ్ ప్రెజర్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఎయిర్ క్వాలిటీ ఉంది, రాడార్ కూడా ఉంది. ఇది హైలైట్ రాడార్ కూడా ఇన్సర్ట్ చేశారు. ఇది జస్ట్ ఒకే యాప్లు ఇవన్నీ ఉంటాయి కానీ సో మీ మొబైల్ ఇచ్చిన దాంట్లో ఉంటాయి. బట్ ఇదైతే మనకి ఇంకా ఆల్టర్నేటివ్ గా చాలా బెటర్ ఆప్షన్ అయితే నేను చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ మనకి చూడండి సన్ అండ్ మూన్ ఉంది కదా, సో ఇలా ఉంది అంటే మనకి ఏంటంటే సన్సెట్ అనేది ఏ విధంగా ఉంది అనేది డిస్ప్లే చేస్తుంది. ఇది కంప్లీట్ ఒక బెస్ట్ యాప్ గైస్. సో వెదర్ రిపోర్ట్ మొబైల్లో ఉండాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మీరు దీన్ని క్యారీ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీరు అయితే చూడొచ్చు. సో గైస్ ఇది ఈ వీడియో గైస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ అయితే ఈ వీడియో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కడదాం. కిస్ మై.